డ్రైవర్ మల్లేశ్ ఉన్నారు కిషన్ రెడ్డి వచ్చింది ఇప్పుడే కిషన్ రెడ్డి వస్తున్నాడు ఇప్పుడే వస్తుండవు వచ్చింది వచ్చిండు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని ఒక సంకల్పం పట్ల ఒక స్పష్టమైన విధానంతో కూడిన దాన్ని ఒక నేత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్వమైన భావన ఉంది. దేశంలో సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రధాన వ్యక్తుల్లో నియంత్రణతో పాటు
ప్రాణంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే పదంతో దేశంలో ఉండబడే ఒక 10 మంది ఆ సంకల్పం గల వ్యక్తుల్లో పెద్దలు జైపాల్ రెడ్డి గారు కూడా ఒకరుగా అదే సమయంలో దేశాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులను ఒట్టేసి ప్రజలు ప్రభావితం చేయడం కంటే దేశాన్ని పెట్టుబడి వారి వర్గమే మన పాలకులను ప్రభావితం చేస్తున్నది శాసిస్తుంది. దేశంలో ఉండబడే బలమైన పెట్టుబడిదారు వర్గానికి ఎవరన్నా కంటగింపుగా నిలబడ్డరు ఈ దేశంలో అంటే జైపాల్ రెడ్డి గారు అనే విషయం పెట్టుబడిదారు వర్గానికి బలంగా దేశాన్ని శాసించే పెట్టుబడిదారు వర్గం ఏ రాజకీయ నాయకుడైనా ఆ పెట్టుబడి వర్గం దగ్గర చేతులు కొడుచుకొని కూర్చుంటే ఈ దేశంలో బలమైన పెట్టుబడిదారు వర్గం జైపాల్ రెడ్డి గారి దగ్గర జవాబుదారితనంతో నిలబడే సందర్భాలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా చూశాను. అంటే పాలకులే పెట్టుబడి వర్గానికి ఊడికం చేసే రోజుల్లో పెట్టుబడి వర్గమే మన జైపాల్ రెడ్డి గారి దగ్గర చేతులు ముడుచుకొని నిలబడి సంజాసి చెప్పుకునే పరిస్థితి ఈ దేశ పెట్టుబడి వర్గానికి కేవలం జైపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం వల్లనే జరిగింది. అట్లాంటి మహనీయుడు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఒక అత్యంత ప్రభావితం చేసే ఒక ప్రముఖ నాయకుడు జైపాల్ రెడ్డి. సామాజిక న్యాయం కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం మేము దీర్ఘకాలం పాటు పోరాటం చేసిన సమయంలో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలని నిజాయితీతో కోరుకున్న వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. అతని సహకారంతోనే జైపాల్ రెడ్డి గారు ఆ విధంగా మార్గజాతి లక్ష్య సాధనమైన వర్గీకరణ అత్యంత అండదండలు అందించిన వ్యక్తి పెద్దలు జైపాల్ రెడ్డి గారు. అవినీతి లేని భారత సమాజాన్ని నిర్మించాలని ఏ విధంగా ఆయన కోరుకున్న ఆ సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఆయన ఆశయసాధన కోసం అందరం ఆరోపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఆ దిశగా మన ప్రయాణాన్ని కూడా ఆయన అడుగుతాడు. ఆయన నారాయణ రామానుజు చిన్నతీయ స్వామి వారి యొక్క మంగళ శాసనాలతో పాటు శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ వారి లక్ష్మణ స్వామితో వారి యొక్క శేషమాల పవిత్ర వస్త్రము అదే రకంగా వారి యొక్క పవిత్ర మాల కూడా స్వామివారి ఇక్కడికి ఈ ఆచార్యకు స్వామిత్వం పంపడం జరిగింది. వారు పరమపదంలో ఆ శ్రీమన్నారాయణ దగ్గర ఈ యొక్క బాహ్య ప్రపంచం నుంచి ఆ పరమపదంలో సంతోషంగా ఉండాలని వారు కోరుకున్నటువంటిది సమాజ హితము సమాజ కళ్యాణం గురించి కుల మతాల అతీతంగా అందరికీ అన్ని ఫలాలు అందాలని చెప్పని 5 సార్లు పార్లమెంటరీగా మంత్రిగా ఎమ్మెల్యేగా వారు చేసిన కృషి వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పని చిన్నజీవి స్వామి వారు వారి మంగళా శాసనం పంపడము మా ద్వారా వారికి మరి పార్థివ శరీరం పైన వెన్నుమెచ్చడం కూడా జరిగింది. ఈ విషయము ఈ ద్వారా మన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని చెప్పని మన మనశ్శాంతికి మరి వారి ఆత్మశాంతికి భగవంతుడు మంచి మంగళ శాసనాలు చేయాలని కోరుకుంటూ సెలవు.
రానా. ఓకే సార్, అదే నేను ఎక్కడ పడింది సార్? పాన్ కార్డ్ నాకు మానేసింది ఇప్పుడు. పాన్ కార్డు మానేసింది నాకు. ఫోన్ ఆఫ్ అంటే సిబిల్ స్కోర్ తగ్గింది దానివల్ల. చెత్త మేము కలవపోతాం చూసి సిట్టింగ్ రెడీ సార్. And his services were utilized by Madam Sonia Gandhi.
our organization, Dr. Manmohan Singh for the government. And in fact, he not only the people of Telangana and Andhra, throughout the country, the political leaders across various spectrum to the leadership. Such a courageous person is no more. In fact, I had a very personal relationship with him, along with me, the Honorable Mark of Ministers in Pataparamani is there. He was his close friend. Because he has been always taking care of the welfare of the poor and downtrodden, the lawyers at the center of society, scheduled caste, scheduled tribe, minorities, backwards, and he never deviated from his secular principles. In his fag end of his life, though he suffered, but he never lost his track on the secular principles. I controlled the depth of our former minister, veteran parliamentarian, very good speaker, erudite speaker, who is no by with that person. I met his wife, I met her children, his children, and I controlled his death. I pray God for his heavenly hope. And the people of Andhra Pradesh and Telangana definitely will feel that they lost a very tall leader of their nation. In fact, he was spearheading the movement for Telangana, and he was instrumental in achieving it. ప్రజా జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తిత్వం పెద్దల జైపాల్ రెడ్డి గారు. కేంద్ర మంత్రివర్యులుగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గ్రహీతగా, కేవలం తెలంగాణ ప్రాంతానికే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నాయకులు, మరి పెద్దల జైపాల్ రెడ్డి గారు, వారి ఆకస్మిక మరణం యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పక తప్పదు. వాస్తవంగా ఆనాడే విద్యార్థి దశలో 27 సంవత్సరాల యువకునిగా శాసనసభ్యులో అడిగిడి, 3 పర్యాలు శాసనసభ్యుడిగా, 5 పర్యాలు లోక్సభ సభ్యుడిగా, 2 పర్యాలు రాజ్యసభ సభ్యుడిగా, జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా సేవలు అందించి తనకంటూ ఒక గుర్తింపు పొందే విధంగా గొప్ప ప్రజాస్వామ్యవాది, వారి ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో ఆరంభింపబడ్డ వాళ్ళ ఎమర్జెన్సీ కాలంలో దేశంలో నియంతృత్వ విధానాలకు నిరసనగా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జయప్రకాష్ గారి నేతృత్వంలో మరి జనతా పార్టీలో చేరి ప్రజాస్వామ్య విలువలను పటిష్టం చేసినటువంటి ఒక గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి గారని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కళ సాకారం కాగలిగిందంటే దానికి జైపాల్ రెడ్డి గారి కృషి ప్రధానమైందని చెప్పక తప్పదంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకోవటంలో కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేయటం నుండి లోక్సభలో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో, మరి ఆ బిల్లు ఆమోదానికి సంబంధించి ఇవాళ సమైక్యవాదులు కుట్రపూరితంగా ఇవాళ అంశం సభలో చర్చకు రాకుండా ఓటింగ్ జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో, మరి అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారిని ఒప్పించి మూజువాణి ఓటుతోని ఇలా తెలంగాణ బిల్లు ఆమోదింప చేయటం లోపల మరి పెద్దల జైపాల్ రెడ్డి గారి యొక్క పాత్ర కీలకమైనదిగా పేర్కొనక తప్పదు. మరి వారు పదవుల కన్నా
వాళ్ళ బాధ్యతలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు లేని లోటు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో వారు లేని లోటు పూడ్చలేనిదని చెప్పని చెప్పక తప్పదంటూ నేను తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఆనాడి వల్ల హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ వల్ల కార్యాచరణ పూనుకోవడం జరిగిందంటే అది జైపాల్ రెడ్డి గారి కృషి అని చెప్పని చెప్పక తప్పదంటున్నా. ఈ విధంగా వారు చేసిన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అనేకంగా గుర్తింపబడి ఉన్నాయి. ఇదేమైనా వారి వల్ల ఆకస్మికంగా మరి హఠాన్మరణం చెందటం మమ్మల్ని అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ శోకతప్త హృదయాలతో ఉన్నటువంటి ఒక వారి కుటుంబంలో ఆత్మస్థైర్యం నింపే విధంగా ఆ భగవంతుడు వారికి అండదండలుగా ఉండాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. కొత్తగా వస్తున్నటువంటి యువతరానికి మార్గదర్శకంగా నిలబడ్డటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. ఇవాళ రాజకీయాల్లోకి రాగానే ఇలా రాజకీయాల్లోకి వస్తారో లేదో అలా ఆ విలువలను పక్కకు పెట్టేసి అసలు రాజకీయ నాయకుల విలువలు తీసేస్తున్నటువంటి తరుణంలో 5 సార్లు లోక్సభ మెంబర్గా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ మెంబర్గా ఇన్ని రకాల పదవుల్లో ఉంటూ అసలు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు ఏ రకంగా మాట్లాడాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఏ రకంగా ఉండాలి అనే విషయాలన్నింటినీ జైపాల్ రెడ్డి గారిని చూసి 20 సంవత్సరాల కిందట నేను నా రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు వారిని చూస్తూ నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒక తరుణంలో ఒక పెద్ద పదవి నాకు ఇవ్వబోతున్నారు అని తెలిసినప్పుడు రాత్రి 12 గంటలకు ఒక సెంట్రల్ మినిస్టర్గా నాకేం అవసరము అని ఆలోచించకుండా 12 గంటలకు నాకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఢిల్లీ రమ్మ, సోనియా గాంధీ గారు నిన్ను రమ్మన్నారని పిలిచి ఆయన ఎంత మంచి మనసు అనేది కూడా చాటుకున్నటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు అనేటువంటి విషయము మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. ఇవాళ ఉదయం లేవగానే అసలు ఆయన లేరు అనేటువంటి వార్త నిజంగా ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు, తెలంగాణ నుండి ఇంకా అధిష్టానానికి దగ్గరగా పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇంకా పటిష్టం చేసే విధంగా పనిచేస్తారు అనేటువంటి ఊహతో ఉన్నాం తప్పించి ఇలాంటి వార్త వింటామని అనుకోలేదు. ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ ఎలా ఉండాలో ఇప్పుడు పార్లమెంటేరియన్గా గెలిచిన వాళ్ళందరూ చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. డెమోక్రసీ అనే విషయం మీద ఈ ఎన్నికల కంటే ముందు నేను అన్నతో మాట్లాడడానికి వచ్చి 2 గంటలు ఆయనతో కూర్చున్నా. ఈ 2 గంటల చర్చలో అంతర్జాతీయ, జాతీయ, నక్సలైట్ ఉద్యమం, విద్యార్థి ఉద్యమం మీద మాట్లాడాం. జైపాల్ రెడ్డి గారు ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సైఫాస్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్ను, తర్వాత ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. సో అప్పటి నుండి ఆయన ఇంగ్లీష్ స్పీచ్ ఇంతందుకు అనిపోతుంటే అక్కడి నుండి మొదలుపెట్టుకోండి. పార్లమెంట్లో ఆయన పెద్ద ఆయన వచ్చిన తర్వాత కూడా అజ్ఞాతవాసంలో చాలాసార్లు నక్సలైట్ ఉద్యమం చర్చలు అప్పుడు కూడా చర్చించాం. ఒక జాతీయ అంతర్జాతీయ విషయం మీద లేదా తన సొంత కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి భిన్నత్వం మీద లేదా జనతా పార్టీలో ఉన్నప్పుడు ఉండే విషయం మీద అంత స్పష్టంగా రాజకీయమైన అవగాహన ఉన్నటువంటి నాయకులలో మహానాయకుడు జయపాలన్. కాబట్టి అన్నకు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా పాటలు వినిపించి నేను ఒక ప్రశ్న అడిగిన, ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో కాంగ్రెస్ పార్టీ యొక్క రోల్ 100 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు,
పద్దెనిమిది నుండి 35 ఏళ్ళు ఉన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు 67% ఉన్నారు ఈ దేశంలో. 67% ఈ 67% అసలు ఈ మొత్తం ఈ రాజకీయాలు మనము చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ 18 నుండి 20 వరకు అయితే అట్టిట్లు ఉంటారు, 20 వరకు 25 నుండి 35 ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితం కోసం వెతుక్కోవడానికి అమెరికా పోవాలన్నా అక్కడ పోవాలన్నా ఇక్కడ పోవాలన్నా అనేది ఆలోచిస్తున్నారు. కానీ ఆ యువతరాన్ని మొత్తాన్ని మొత్తం వాళ్ళని దేశం వైపు తీసుకురావాలని చెప్తూ చాలా స్పష్టమైనటువంటి ఒక మాట చెప్పాడు. ఈ దేశంలో సనాతన ఉగ్రవాదం, మళ్ళీ వాడు చెప్తున్న పత్రికా విలేకరులారా పదం, ఈ దేశంలో సనాతన ఉగ్రవాదం ఒకవేళ విజృంభించినట్టయితే మళ్ళీ భారతదేశంలో ఒక గొప్ప స్వతంత్ర ఉద్యమం లాంటి ఉద్యమం వస్తుంది అని చెప్పాడు. అంటే సనాతన ఉగ్రవాదం అని అంటానంటే ఒక సనాతన భావాలు ఉన్నది ఏదైనా ఏ మతంలో ఉంది అని కావచ్చు. ఐ ఈ నెవర్ మీన్ టు సే దట్ నేను అడిగిన అంటే ఒక ప్రత్యేకంగా ఒకటే ఒక మతం గురించి చెప్తామంటే లేదు. ఆ సనాతన భావం ఆ ఉగ్రవాదం ఏ దాంట్లో వచ్చినా కానీ ఈ దేశంలో ఈ సెక్యులర్ కంట్రీ సెక్యులరిజం అనేది ఉండదు. ఈ సెక్యులర్ భావాలు పోయినట్టయితే కష్టమని చెప్పాడు. సో అలాంటి ఒక స్పష్టమైన అవగాహన ఉండి నా విద్యార్థి దశ నుండి ఇప్పటివరదాకా ఈ ఉండి మొన్న పార్లమెంట్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద కలిసేది కానీ ఒక 2.5 గంటలు భారత రాజ్యాంగం మీద భారతదేశంలో విప్లవం మీద చర్చించాను. అలాంటి జ్ఞాని మనము ఈరోజు లేడు. కానీ యువతరానికి నేను కూడా పిలిపిస్తున్నా, నేను యువతరానికి ఈ 72 ఏళ్ళ ఈ పోయెట్ అడవి జీవితం, గ్రామ జీవితం, ఎన్నికల జీవితం, జైలు జీవితం, అన్నీ అవమానాలు కష్టాలు కీర్తిని గడించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వయంగా పాల్గొని ఆ ఉద్యమాన్ని మనము భౌగోళికంగా గెలిపించి మరీ పెద్ద ఆయన చేతిలో పెట్టి నువ్వు దీన్ని ముందుకు తీసుకుపో బాబు అని చెప్పి ఆయనకు, మన చేతిలో లేదు కదా, మన చేతిలో లేదు ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి మరి నీళ్ళలో మూస్తావో ఎటు మూస్తావో తీసుకుపో బిడ్డా అని చెప్పి అనే అనుభవం ఉన్న నేను చెప్తున్నా, ఈ దేశంలో ఉన్న ఈ 18 నుండి 20 నుండి 35 ఏళ్ళ యువతరానికి మనం చెప్పాలి. నేను కాంగ్రెస్ మా పెద్దలకు చాలామందికి ఇప్పటిదాకా చెప్పిన మా కాంగ్రెస్ పెద్దలకు, పెద్దలంటే మాలాంటి వయసులో ఉన్నోళ్ళు, ఇప్పుడు గ్రామాలకు తరలండి కార్యక్రమం తీసుకోండిగా, మహాత్మా గాంధీ లెక్క బుడగోసి పెట్టుకొని కట్టెచేత పట్టుకొని కాంగ్రెస్ యొక్క రాజకీయాలని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఈ తెలంగాణ ఉద్యమంలో మరో దశ తెలంగాణ ఉద్యమం వచ్చే దశలో చాలా స్పష్టంగా చెప్తున్నా, మరో దశ ఉద్యమం తెలంగాణ వస్తుంది. మరో దశ భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత డైలెక్టికల్గా ఆగిపోదు, మరో దశ తెలంగాణ ఉద్యమం వచ్చే దశలో ఇలాంటి జ్ఞాని మనకు లేకపోవడం చాలా నష్టం. ఎందుకంటే తెలంగాణ వచ్చేటప్పుడు ఉన్నాడు, ఈ భౌగోళిక తెలంగాణ ఇప్పుడు తప్పకుండా ఇంకో తెలంగాణ దశలోకి పోవాలి. అది విద్యార్థి లోకమే తీసుకెళ్తారు, విద్యార్థి లోకం యువతరమే తీసుకెళ్తారు, 100% తీసుకెళ్తారు, బికాజ్ దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అది చాలా తొందరగా త్వరగా స్టార్ట్ అవుతుంది కూడా ఆ ఉద్యమం, అది ఎంతో లేట్ కాదని చెప్తున్నా, అది చాలా త్వరగా చాలా క్విక్గా స్టార్ట్ అవుతుంది. అటువంటి ఉద్యమంలో ప్రారంభమయ్యే దశలో మనకు ఇలాంటి జ్ఞాని మనకు లేకపోవడము చాలా నష్టము. అయినా ఆ మహానుభావునికి జోహార్లు అర్పిస్తూ తప్పకుండా ఆయన కలలుగన్న ఈ 18 నుండి 35 ఏళ్ళు ఉన్న 67% యువతరం ఈ దేశాన్ని రక్షిస్తారు, తప్పకుండా ఈ దేశాన్ని కాపాడుకుంటారు, ఈ దేశాన్ని ముందు తీసుకుపోతారని ఆయనకు వందనాలు చెప్తూ ముగిస్తున్నా. మన మధ్యలో లేకపోవటం చాలా బాధకరం, దురదృష్టకరం. ఈరోజు విలువలతో కూడుకున్న రాజకీయాన్ని ముందుకు నడపాలని, ఈనాటి తరం కూడా ఒక దిక్సూచిగా నిలబడాలని వారి తలంపుతో, ఈనాటి రాజకీయంలో కూడా ఒక ప్రత్యేకతతో ముందుకు నడిచిన వ్యక్తిగా, ఎప్పుడు కూడా యువతరాన్ని ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిన వ్యక్తిగా, దేశ రాజకీయంలోనే
ఒక అరుదైన వ్యక్తిత్వం గల ఒక మహనీయ రాజకీయ చరిత్రను చూపించిన వ్యక్తిగా పెద్దలు జైపాల్ రెడ్డి గారు మా మధ్యలో లేకపోవడం, ప్రత్యేకించి మాకు ప్రత్యేక అనుబంధం ఉండే వ్యక్తిగతంగా కూడా తీరని లోటుగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సీనియర్ నాయకుడు లేకపోవడం ఓ తీవ్రని లోటు. వారిని ఎప్పుడు కూడా మేము ఈ దేశ ప్రజలందరూ కూడా గమనించే విధంగా ఒక వాకింగ్ డిక్షనరీగా, ఒక దిక్సూచిగా, మరి ఏ సబ్జెక్టు పరంగానైనా దాన్ని ఇంటలెక్చువల్ కోణంలో ఆలోచన చేసి ఈరోజు దేశ ప్రజలకు ఉపయోగించే విధంగా వ్యక్తిత్వం గల వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. మన అందరికీ తెలుసు, వారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా పనిచేసినప్పుడు ప్రసార భారతి బిల్లుకు సంబంధించి వారు ఏ విధంగా కీలక పాత్ర వహించి దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియో అటానమీ సంబంధించిన అంశాన్ని ముందుకు పెట్టి ఈరోజు దాని బిల్లును తీసుకురావటం జరిగిందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఆనాడు ప్రజలు ఎన్నుకోకపడ్డ పార్లమెంట్ సభ్యులను నేరుగా ప్రజలు చూసే విధంగా లోక్సభ రాజ్యసభ టీవీలను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారాలకి మొదలుపెట్టిన వ్యక్తి పెద్దలు జైపాల్ రెడ్డి గారు. అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా కేంద్రంలో మరి ఆనాడు అనేక అర్బన్ అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి, సంస్కరణలు తీసుకురావడానికి మొదలుపెట్టిన వ్యక్తి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక టౌన్స్ సిటీస్కి అత్యధిక నిధులు వారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం జరిగింది. వారి ప్రత్యేకమైన చెరువతో ఆనాడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యావత్ దేశంలోనే అత్యధిక నిధులు ఇచ్చిన వ్యక్తి. మరి ఈరోజు మెట్రో ఢిల్లీలో మొదలు కావడానికి వారు చేసిన కృషి గణనీయమైనది. ఆనాడు ఢిల్లీలో మాస్టర్ ప్లాన్ పరంగా వారు తీసుకున్న అనేక కార్యక్రమాల ద్వారా ఢిల్లీలో మొదట మెట్రో వచ్చింది. ఆ మెట్రోలను మరి చూస్తే ఈరోజు అనేక మెట్రోపాలిటన్ సిటీస్లో మెట్రో రైల్ కనెక్టివిటీని కూడా తీసుకొచ్చే కార్యక్రమంలో వారు ప్రత్యేకమైన పాత్ర వహించారు. మనందరికీ తెలుసు, వారు యూనివర్సిటీ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి అనేక దశాబ్దాలుగా మరి కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడిన ఒక సీనియర్ నాయకుడిగా, మరో ప్రధానమైన ఘటం మరి జీవితంలో ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక ప్రత్యక్ష పాత్రను వహించి ఒక ప్రత్యేకతను నెలకొల్పిన వ్యక్తి పెద్దలు జైపాల్ రెడ్డి గారు. ఆ రోజు పెద్దలు జైపాల్ రెడ్డి గారు లేకుంటే ఈరోజు మనం తెలంగాణ చూసుండేవారం కాదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని, ఇతర నాయకులందరినీ కూడా కన్విన్స్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని పట్టుబట్టి ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉన్న ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే యావత్ తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆలోచించేసిన వ్యక్తి పెద్దలు జైపాల్ రెడ్డి గారు. మన రాష్ట్ర ఏర్పాటులో ఒక పత్రిక పాత్ర వహించిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. మరి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ని ఈరోజు మనం కోల్పోవటం జరిగింది. వారి ఆశయ వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మరి కొత్త తరం యువ నాయకులు మరి ఏ విధంగానైతే రాజకీయ పరంగా ముందుకు నడిపి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేయాలని తలంచారో వారి పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మేము అందరం కూడా నడుస్తాం. మరి ఈరోజు ఈ వార్త విన్న తర్వాత మేము దిగ్భ్రాంతి చెందటం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తెలియజేసుకుంటాం.
ఇవాళ నిజంగా జైపాల్ రెడ్డి గారి మరణ వార్త అయితే మేము ఎవరం ఊహించింది కాదు. ఇంత అకస్మాత్తుగా ఈ ఘటన జరుగుతుందనేది కూడా ఎవరికి అంచనా కూడా లేదు. నిజానికి ఒక విషయం ఇప్పుడు ఆయన చెప్పింది పదే పదే గుర్తుకొస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకసారి రెండు మూడు సార్లు నేను ఆయన్ని కలిసిన, ప్రత్యేకమైన కారణం ఏం లేదు, ఊరికే ఆయనతో మాట్లాడిపోదామని వచ్చిన. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎన్నికల్లోకి రావటం లేదు, నా ఆరోగ్యం కూడా అంత బాగుంటలేదు, ఎప్పుడు ఏమయ్యేది తెలియదు అన్నాడు. అసెంబ్లీ ఎన్నికలు అయినాక ఒక నెల తర్వాత మళ్ళీ కలిసిన, అప్పుడు కూడా అదే మాట అన్నాడు. మీకు అట్లా ఊక ఎందుకంటారు అని చెప్పి మేము వారించినా కానీ, లేదా అది ఆరోగ్యం ఎప్పుడు ఏమవుతుంది కూడా తెలియదు నాది, అందుకని నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయటం లేదనే మాట ఇది ఇప్పుడే బయట అనక కానీ నీకు నీ మెట్టుకైతే ఇది వార్త మనసులో పెట్టుకో అన్నాడు. సరే మేము ఆయన అన్నాడు కానీ మనిషి ఆరోగ్యం బాగానే ఉన్నదిలే, మనకు ఇంకా కొంతకాలం పాటు వారి మేధో సంపత్తి ఉపయోగపడుతుందనే ఆశతోనే మేము అందరం కూడా ఉన్నాం, కానీ అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి ఇవాళ మన నుంచి దూరం కావటం అనేది చాలా పెద్ద విషాదకరమైన సంఘటన. ఇవాళ ఉన్నటువంటి జాతీయ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో కానీ అట్లాంటి వాళ్ళు ఉండటం చాలా అవసరం. జైపాల్ రెడ్డి గారికి ఉండే గొప్పతనం ఏంటంటే ఆయన వాస్తవ రాజకీయాలను అర్థం చేసుకోవటమే కాదు, ఆ రాజకీయాలను విశ్లేషించడానికి కావలసిన పనిముట్లన్నీ కూడా ఆయన దగ్గర అందుబాటులో ఉండే. ఒక వాస్తవ రాజకీయాలను సాధారణ రాజకీయ నాయకుని వలె ఎట్లా చూసి చూడగలిగేవాడో, ఆ రాజకీయాలను విశ్లేషించేటప్పుడు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయిలో సైద్ధాంతికంగా వాటి గురించి మాట్లాడేటువంటి వాడు. చివరిదాకా ఆయన ప్రజాస్వామిక సోషలిజాన్ని నమ్మినటువంటి వాడు. ఉదారవాద ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ లిబరలైజేషన్తో ఆయన ఎన్నడూ కూడా సంపూర్ణంగా ఏకీభవించలేదు. పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు సాయం దొరకాలని, ప్రతి మనిషి గౌరవంతో బతికే పరిస్థితులు రావాలని చెప్పి ఆయన వాంఛించేవాడు. ఈ కోరిక దాదాపు ఆయనకు విద్యార్థి దశ నుంచి కూడా చాలా బలంగా ఉండేది. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలో రామ్ మనోహర్ లోహియాను ఆహ్వానిస్తే మరి చాలా పెద్ద దానిపైన ఆంక్షలే విధించింది యూనివర్సిటీ. తాను సంపూర్ణంగా రామ్ మనోహర్ లోహియాతో ఆమోదించినా ఆమోదించకపోయినా ఆయన అభిప్రాయాలు ప్రపంచం వినే అధికారం అయితే ఉంది, తప్పనిసరిగా పిలుస్తానని చెప్పి యూనివర్సిటీని ధిక్కరించి ఆయన రామ్ మనోహర్ లోహియా గారిని పిలిచి వారితోని ఉపన్యాసాలు యూనివర్సిటీలో ఇప్పించారు. చాలా సుదీర్ఘంగా వారితో చర్చలు జరిపారు. రాజకీయంగా వారితో కలిసి సాగలేకపోయినా వారి సిద్ధాంతాల ప్రభావం అనేది వారిపై చాలా బలంగా ఉండేది. ఆ రకంగా ఒక సోషలిస్టు వాదిగా, ఒక ప్రజాస్వామిక వాదిగా ఆయన 75 తర్వాత ఆయన చాలా స్వతంత్రంగా రాజకీయాల్లో జనతాదల్లో నిలిచి చివరికి ఒక సోషలిస్టు దృక్పథంతో ఒక లౌకిక రాజకీయాలతో ప్రజాస్వామిక దృక్పథంతో పనిచేయటానికి వేరొక మార్గం ఆయనకు కనబడలేదు. తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి కూడా అందరికీ తెలుసు. వారి ప్రయాణంపైన నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయనలో మనకు కొట్ట వచ్చినట్టుగా కనబడేది ప్రజాస్వామికవాది. ఆయన ఒక సోషలిస్టు సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడు, రాజకీయాల్లో ఒక విలువల ప్రకారం జీవించినటువంటి వ్యక్తి. తాను పెట్రోలియం శాఖలో ఉండి పదవి గురించి ఆలోచన చేయకుండా నిర్ణయాలు చేసినటువంటి వాడు, పెద్ద కంపెనీలతో కార్పొరేట్లతో ఢీకొనవలసి వచ్చిన సందర్భంలో కూడా వెనకాడనటువంటి వ్యక్తి, అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు. వారు లేకపోవటం అనేది ఇవాళ చాలా నష్టం. నిజానికి తెలంగాణ ఈ మలిదశ ఉద్యమం గురించి రాయవలసి వస్తే ఒక కీలక అంశం వారి గురించి మనం రాసుకోవలసి ఉంటుంది, ఒక అధ్యాయమే మొత్తంగా వారి గురించే మనం రాయవలసి ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమం పెళ్ళుబుకిన తర్వాత సమైక్యవాదిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు తెలంగాణ వాదిగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేబినెట్ మంత్రిగా తన పాత్ర తాను నిర్వర్తించడం జరిగింది. కేబినెట్లో మంత్రిమండలితో ఒప్పించే విషయంలో, బిల్లు రూపకల్పనలోనూ ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఆఖరికి బిల్లు పార్లమెంట్లో పోయి
ఆమోదం పొంది వస్తుంది అనుకున్న సమయంలో అనేక అవాంతరాలు తలెత్తినాయి. ఆ అవాంతరాలు తలెత్తినటువంటి సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి ఖచ్చితంగా బిల్లు ఆమోదం పొందటానికి కావలసినటువంటి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ఆయన జాగ్రత్త పడ్డారు. కీలక సమయం, లోకసభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత విపరీతమైన గందరగోళమైన వాతావరణం, ఇంకా బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాదనుకునేటువంటి సమయంలో వారు మరి స్పీకర్ గారితో మాట్లాడి ఆ బిల్లుపై గందరగోళ వాతావరణంలో చర్చించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వారు చెప్పారు, రూల్ పొజిషన్ వివరించారు. ఆ ప్రయత్నం వల్లనే చివరికి మీరా కుమారి గారు కూడా ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి వారు నిర్ణయం తీసుకోవటం, ఆ బిల్లుపై చర్చ జరిగి లోక్సభలో ఆమోదం పొందటం, ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలు అందరికీ తెలిసినవి. చాలా కీలకమైనటువంటి సందర్భం అది. నిజానికి ఆ నిర్ణయం ఆ సమయానికి ఆ రూల్ పొజిషను తెలిసినటువంటి వ్యక్తిగా వాటన్నింటి గురించి ఒక అథారిటీతో మాట్లాడటం, మొత్తం మీదనైతే తెలంగాణ బిల్లు పాస్ కావటానికి, తెలంగాణ రావటానికి, తెలంగాణకు చాలా వరకు కొంత సానుకూలంగా ఉన్నటువంటి విభజన చట్టం రావటానికి వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆ ఉద్యమ క్రమంలోనే మాకు జైపాల్ రెడ్డి గారితో ఒక ప్రత్యక్ష పరిచయం, అనేక సందర్భాల్లో వారితో వాడి వేడిగా చర్చ చేసేది, ఇది ఎట్లా కుదరుతుంది సార్, మీరెందుకు అంగీకరిస్తారని చెప్పి మేము మాట్లాడేది, ఎన్నడూ కూడా విసుక్కోకుండా తనకు తోచిన సమాధానాలు తాను చెప్పేవారు, మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేసేవారు. ఆ రకంగా వారితో ఒక సాన్నిధ్యం అనేది ఏర్పడి తరచూ కలుసుకోవటం, కేవలం రాజకీయాల గురించే గాక రాజకీయ సిద్ధాంతాలపై ఆయనకున్న అవగాహన గురించి మాట్లాడుకోవటం, ఒక పెద్ద దిక్కుగా అనేక సందర్భాల్లో కీలక సందర్భాల్లో ఒక మార్గనిర్దేశం ఏదన్నా మనకు అవసరం అనుకున్న సందర్భాల్లో కలిసినప్పుడు కావలసిన సహాయము వారి నుంచి దొరికేది. నిజానికి ఇవాళ అటువంటి వ్యక్తి లేకపోవటం అనేది రాజకీయాలకే కాదు వ్యక్తిగతంగా కూడా మాలాంటి వాళ్ళకు చాలా ఇది ఒక పెద్ద దెబ్బ, ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం. ఇది కోలుకోవటం అంత మామూలు విషయమే కాదు. ఎప్పటికి కూడా ఏదో ఒక ధైర్యం, పెద్దల దగ్గరికి పోతే మనకి ఏదన్నా సలహా దొరుకుతుంది, ఆలోచించుకోవచ్చు అనేటువంటి ఒక ధైర్యం ఉండేది. అట్లాంటి చెట్టంత వ్యక్తి ఒక ఆయన కూలిపోవటం అనేది ఇవాళ తెలంగాణ సమాజానికి కానీ మాకు కానీ ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం. నిజంగా ఇంత తొందరగా ఇట్లాంటి ఒక విషాదకరమైన సంఘటన జరుగుతుందని కూడా ఊహించనటువంటి సందర్భం ఒక పెద్ద షాక్ లాగానే మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. వారికి మరి నివాళులర్పిస్తూ వారి కుటుంబం మరి విషాదం నుంచి బయటపడటానికి కావలసిన ఆత్మస్థైర్యం పొందాలని మేము ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి నా తరఫున జనసమితి తరఫున వారికి నివాళులర్పిస్తాం. జైపాల్ రెడ్డి గారు ఒక విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆయన జనతా పార్టీలో శాసనసభ్యుడిగా శాసనసభలో వారు చేసినటువంటి ప్రసంగాలు, ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటువంటి ప్రజల పక్షాన నిలబడి చేసినటువంటి అనేక ఉద్యమాలు ఈరోజు నేటి తరానికి నేటి యువతకు ఆదర్శనీయమైనటువంటి అంశాలు. వారు శాసనసభ్యుడిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఆయనకంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరి ప్రజల ముందు చూపించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి గొప్ప మేధావి. ఆయన మరి తిరగడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆయన విద్యార్థి నాయకుడు నుంచి నేటి వరకు మరి ఆయన విస్తృతమైనటువంటి పర్యటన లెక్క చేశాడు. ఆరోగ్యాన్ని కానీ లేకపోతే శరీరాన్ని కానీ సహకరించకపోయినప్పటికీ కూడా విస్తృతంగా పర్యటన చేయడము, అనేక అంశాల మీద అవగాహనతో మాట్లాడము నేటి యువతరానికి ఆదర్శంగా ఉండే ఆయన ఉత్తమ పార్లమెంటరీగా కానీ లేక పార్లమెంట్ సభ్యుడిగా కానీ
ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి దేశ అభివృద్ధి కోసం కానీ సమాజ అభివృద్ధి కోసం కానీ ఒక అభ్యుదయవాదిగా ఆయన ప్రజల ముందు నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. మరి ఆయన చాలా సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా పరిచయం. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో బీజేపీ ఆఫీసులో నివాసం ఉంటున్నప్పుడు పక్క ఇల్లు జైపాల్ రెడ్డి గారు నివాసం ఉండేవారు. ఆ రకంగా సుమారు 6-7 సంవత్సరాలు పక్క పక్క క్వార్టర్లోనే ఉండేటువంటి వాళ్ళం. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కానీ అంతకుముందు కానీ ఆయన నిక్కచ్చిగా మాట్లాడేటువంటి స్వభావము, మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు స్వర్గస్థులు కావడం నిజంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, దేశానికి కూడా ఒక మంచి పార్లమెంటేరియన్ను కోల్పోయామనేటువంటి బాధ, ఒక మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయేటువంటి బాధ ఈరోజు దేశంలో అందరికీ ఉంటుంది. కాబట్టి వారి యొక్క మృతికి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మరి గుండె ధైర్యాన్ని ఇచ్చే విధంగా భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, వారు చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి ఏ రకంగానైతే సుష్మా స్వరాజ్ గారు, జైపాల్ రెడ్డి గారు ఏ రకంగానైతే పార్లమెంటులో ఆ రోజు ఒక పద్ధతి ప్రకారము అన్ని వర్గాలను ఒప్పించి మెప్పించి ఈరోజు తెలంగాణ రావడంలో కూడా జైపాల్ రెడ్డి గారి పాత్ర చాలా శ్లాఘనీయము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆయనను ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు మరిచిపోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు దేశం ఒక గొప్ప రాజకీయ నీతిజ్ఞుడిని కోల్పోయింది. జైపాల్ రెడ్డి గారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక గొప్ప పాత్ర వారు నిర్వహించడం జరిగింది. పార్లమెంట్లో వారు నిర్వహించిన పాత్ర ఎవరు కూడా మరువలేరు. నేను 2004 నుండి 2009 వరకు తోటి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే సందర్భంలో వారికి గొప్ప పార్లమెంటేరియన్గా కూడా వారిని గుర్తించబడ్డది భారత పార్లమెంట్. పార్లమెంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా వాజ్పేయి గారి ప్రభుత్వంలో, తర్వాత యూపీఏ 1, యూపీఏ 2లో వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు కూడా వారు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా వివిధ రాజకీయ పార్టీలతో కలిసి తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ గారికి మరి ఏదైనా సమాచారం కానీ ఏదైనా విషయంపైన మాట్లాడాలంటే కేసీఆర్ గారు, జైపాల్ రెడ్డి గారు మాట్లాడుకునేది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం వచ్చినప్పుడు రెండు ప్రాంతాలకి, ఇటు తెలంగాణ ప్రాంతానికి అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇబ్బంది జరగకుండా మరి ఈరోజు పొందపరిచినటువంటి అంశాలు ఒకట చాలా లోతుగా చర్చించిన సందర్భంలో ఆ రోజు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగా ఆ రోజు మేము పనిచేయలేదు ఢిల్లీలో. చాలా సందర్భాల్లో పడ్డ చాలా విషయాలు చర్చించుకునేది. ముఖ్యంగా చాలామందికి తెలియని విషయము, రెండు రాష్ట్రాలు ఏర్పడే సందర్భంలో హైదరాబాదును కేంద్ర ప్రాంత పాలిక ప్రాంతంగా చేయాలని చెప్పి, యూనియన్ టెరిటరీగా చేయాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒత్తిడి వచ్చినప్పుడు జైపాల్ రెడ్డి గారు ఆ డ్రాఫ్ట్లో ఆ విధంగా పొందపరుస్తున్నారనే విషయం తెలిసినప్పుడు కేసీఆర్ గారు, నేను, మిగతా మిత్రులము జైపాల్ రెడ్డి గారి దగ్గరికి రాత్రి 12 గంటలకు వెళ్ళడం జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మాస్కోలో ఉన్నారు రష్యాలో. మరి జైపాల్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడి, మీరు వచ్చిన తర్వాత దీనిపైన చర్చిద్దాము, అప్పటిదాకా దీన్ని ఆపుకొని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేసీఆర్ గారు ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలు, బీజేపీ సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులతో కానీ వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు మరి జైపాల్ రెడ్డి గారు అందరితో మాట్లాడాలి, ఈ రాష్ట్రం ఏర్పడేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు జరగద్దు, హైదరాబాదు లేని తెలంగాణ మొండం లేని అంటే తలకాయ లేని మొండంలాగా ఉంటుంది, కాబట్టి తెలంగాణకు హైదరాబాద్ చాలా అవసరమని చెప్పి మరి ఆ రోజు మాట్లాడడం జరిగింది. చాలా విషయాల్లో పట మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పట వారి పాత్ర మరవరినిది. ఈ సందర్భంలో ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి మరి జైపాల్ రెడ్డి గారిని కోల్పోవడం చాలా బాధల్లో ఉంటారు ఆ పార్టీ నాయకత్వం. ఎందుకంటే ప్రస్తుత దేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో మరి కేంద్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం పనితీరు పట్ల చాలా స్పష్టంగా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడే గొప్ప నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఈరోజు. కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కోల్పోయారు. మరి వారి మరణం తీరని లోతు తెలంగాణ ప్రజలకే కాదు, మొత్తం యావత్ భారత ప్రజలకి. కాబట్టి ఈ సందర్భంలో పట వారి కుటుంబ సభ్యులకి, వారి మిత్రులకి అందరూ కూడా ప్రకటమైనటువంటి మార్గం తెలియజేస్తుంది. దిస్ ఇస్ నాట్ ది టైం, మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి నిర్ణయం తీసుకోవాలి. జైపాల్ రెడ్డి గారు తెలంగాణ నుంచి దేశంలోనే ఒక పెద్ద లీడర్. వారు పోవడము తెలంగాణకి దేశానికి చాలా నష్టం. మా నాన్న వెంకటస్వామి గారితో వారు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు ఉస్మానియా యూనివర్సిటీ యూనియన్ ప్రెసిడెంట్గా వారి పరిచయం అప్పుడైంది. అప్పటి నుంచి వారి స్నేహితం ఏదైతే ఉంటుందో బలంగా, నాకు కూడా వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు వారు మాకు గైడెన్స్ తెలంగాణ మూమెంట్లో ఎట్లా పార్లమెంట్లో తెలంగాణ గురించి కొట్లాడి సాధించాలి అని చెప్పి జైపాల్ రెడ్డి గారు మా అందరు తెలంగాణ ఎంపీస్ని లీడ్ చేస్తూ తెలంగాణ సాధనలో ఒక కీలకమైన పాత్ర వేశారు. అప్పుడు మీరా కుమారి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఎట్లా పాస్ చేయాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు యాక్ట్ ప్రకారంగా వాయిస్ ఓట్లో పాస్ చేస్తే బాగుంటుంది, మీరు దీంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారు చెప్పారు. కానీ మీరా కుమారి గారు అన్నారు, లేదు మీరు బీజేపీతో కూడా మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది అని చెప్పి మీరా కుమారి గారి అడ్వైస్తో జైపాల్ రెడ్డి గారు వెళ్ళి స్వయంగా సుష్మా స్వరాజ్ గారిని కన్విన్స్ చేసి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడంలో జైపాల్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే గుర్తింపు జైపాల్ రెడ్డి గారికి రావాలో అది రాలేదు. వారు పార్లమెంటేరియన్గా, ఎమ్మెల్యేగా, వారు యూనియన్ మినిస్టర్గా ఒక మంచి పేరు సాధించి
బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు 1998లో సాధించి అందరు రాజకీయ నాయకులకు ఎలాగుండాలే ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి జైపాల్ రెడ్డి గారు మనందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పించడం జరిగింది. ఈరోజు వారు పోవడము, మేము వారితో కలిసి పోయిన కలిసినప్పుడు వారికి ఒక కోరిక ఉండే, నేను కూడా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పి జైపాల్ రెడ్డి గారికి కోరిక ఉండే. 2013లో వారికి ముఖ్యమంత్రి అప్పుడు చేసినుంటే చాలా బాగుండేది, కానీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి అంత డివిజన్ చేసి ఒక గందరగోళం క్రియేట్ చేసినాడు. తర్వాత వారికి సిడబ్ల్యూసి మెంబర్షిప్ కూడా కావాలని ఉండే, ఎందుకంటే వారి ఇన్ని సంవత్సరాల కాంట్రిబ్యూషన్లో వారికి సిడబ్ల్యూసి మెంబర్ చేసినుంటే చాలా బాగుండేది. వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంతాపం చెప్తూ వారు ఫ్యామిలీస్కి గట్టిగా ఉండి జైపాల్ రెడ్డి గారి ఆశలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాను. జైపాల్ రెడ్డి గారి మరణం రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో తీరని లోటు, ముఖ్యంగా మా జిల్లాకి ప్రత్యేకమైన అనుబంధం జైపాల్ రెడ్డి గారితో ఉంది. ఆయన ఎంత తెలియనా కూడా ఒక తెలంగాణ బిడ్డగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే లెవెల్లో ఉన్నా కూడా రాష్ట్ర రాజకీయాల్లో కానీ జిల్లా రాజకీయాల్లో కానీ వారు విలువలతో కూడిన రాజకీయం చేశారు. నిజంగా యంగ్స్టర్స్ ఇప్పుడు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తుందో ఆయన జీవితం ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నిజంగా ప్రతి స్టెప్లో కూడా ఆయన ఆదర్శంగా కనిపించేవాడు మాకు. రాజకీయాలలోనే కాదు కుటుంబ పరంగా కూడా మాకు అనుబంధం ఉన్న వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఇంద్రారెడ్డి గారికి గురువుగా రాజకీయాలలో ప్రతి అడుగులో సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. వారు పోయిన తర్వాత కూడా నేను నామినేషన్ వేస్తున్నప్పుడు స్వయంగా వచ్చి నాతో నామినేషన్ వేయించి నా గెలుపుకు కృషి చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. దాంతోపాటు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేకుండా సబితమ్మ చెవెళ్ళ నుండి నేను పార్లమెంట్కు పోటీ చేయదలుచుకున్నానని ఒక అడిగి వారి గొప్పతనాన్ని నిరూపించున్నారు. వారికి మా ప్రాంతంలో ఎంపీగా పనిచేసి కేంద్ర మంత్రిగా ఉండి చాలా నిధులు తీసుకొచ్చి మా జిల్లాకి రాష్ట్రానికి అభివృద్ధికి పాటుపడ్డ జైపాల్ రెడ్డి గారికి పోయిన లోటును ఎవరు తీర్చలేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా ఆయన వంతు పాత్ర ఆయన పోషించండి అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఒక తెలంగాణ బిడ్డ దేశ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించింది అనేది తెలంగాణ ప్రజలందరూ గమనించిన విషయం. వారు లేని లోటు ఎవరు తీర్చలేరు కూడా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని. Guys, I please. మిత్రులు, తెలుగు ప్రజలు గర్వించదగిన దేశం గుర్తించిన గొప్ప పార్లమెంటేరియన్, అద్భుతమైన యొక్క
వక్త, ఏ విషయాన్నైనా విశ్లేషించి విడమర్చి అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పడంలో దిట్ట మేధావి. నా మిత్రుడు, అసెంబ్లీలో నాకు సీనియర్గా, అలాగే ఇద్దరం కలిసి ఒకే బెంచ్లో రెండు పర్యాయాల పాటు కూర్చొని ప్రతిపక్షంలో మా వంతు బాధ్యతను మేము నిర్వర్తించాము. ఆయన మేధాశక్తి, విమర్శన శైలి, విషయ పరిజ్ఞానము, భాషా ప్రావీణ్యము అద్భుతమైనవి. నేను శ్రీ జైపాల్ రెడ్డి గారు కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే ఆ రోజుల్లో ప్రభుత్వ పక్షం వాళ్ళు ఒక్కొక్కప్పుడు మా ధాటికి తట్టుకోలేక అధ్యక్ష తిరుపతి వెంకట కవులులాగా ఇద్దరు, ఒకరు తర్వాత ఒకరు ఇంగ్లీషులో, మరొకరు తెలుగులో మమ్మల్ని ఇంత గట్టిగా విమర్శిస్తూ ఉంటే సమాధానం చెప్పాలంటే కొంత సమయం కావాలని చెప్పని అంటుండేవారు. శ్రీ జైపాల్ రెడ్డి దేశ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను, ఆర్థిక సామాజిక మార్పులను సకాలంలో సవివరంగా విశ్లేషణ చేస్తూ పార్లమెంట్లో ప్రసంగించిన, శాసనసభలో ప్రసంగించిన లేదా బహిరంగ సమావేశాల్లో ఉపన్యసించిన తన ప్రత్యేకతను ఆయన ఎప్పుడూ చాటుకునేవాడు. శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఉన్న పార్టీకి వక్తగా, ప్రవక్తగా తనకంటూ రాజకీయ చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ మధ్యకాలంలో నేను కలిసినప్పుడు, వయసు వస్తూ ఉంది, కొంత ఆరోగ్యం ఇంతకుముందంతా సహకరించడం లేదు, జాగ్రత్తగా ఉండాలని ఆయనే నాతో చెప్పాడు. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత అభిమానం ఉండేది. ప్రధానంగా నేను ఒక మిత్రుడిగా పక్కన నుంచి ఆయన్ని గమనించి ఆయన వాక్పటిమను, మేధా సంపత్తిని గుర్తించి చాలా సంతోషించేవాడిని. ఆ రోజుల్లో మేమిద్దరం వేరువేరు పార్టీలో ఉన్నా, కొంతకాలం పాటు ఆ రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నా, నా ప్రతి బహిరంగ సమావేశంలో నేను అవసరం వచ్చినప్పుడు జైపాల్ రెడ్డి గారి పేరు తీసుకునేవాడిని. మా మిత్రులు కొందరు ఆ రోజు నేనున్న రాజకీయ పార్టీ వాళ్ళు అభ్యంతరం పెట్టేవాళ్ళు, ఎందుకు సార్ ఇప్పుడు ఆయన మనం ఇప్పుడు లేడు, మనం విమర్శిస్తున్నాడు, మీరు అలా మాడతారేంది అని నేను చెప్పాను. మేధస్సును తెలివి తేటలను ఎప్పుడు గుర్తించాలని చెప్పి అలాంటి మిత్రుడు, మంచి వ్యక్తి శ్రీ జైపాల్ రెడ్డి గారు ఇవాళ ఆకస్మికంగా అనారోగ్యంతో మరణించారని తెలిసి నేను చాలా విచారించాను. నాతో పాటు మా కుటుంబ సభ్యులందరూ కూడా విచారించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ జైపాల్ రెడ్డి గారికి మనం అర్పించే నివాళి ఏంటంటే, ఆయన చూపించినట్టుగా మార్గంలో పార్లమెంటులో ఉన్నా, శాసనసభలో ఉన్నా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి తమకిచ్చిన బాధ్యతకు న్యాయం చేసేందుకు, ప్రజా సంక్షేమం పట్ల, ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమం పట్ల ఎక్కువగా అభిమానం చూపేందుకు ప్రయత్నించేందుకు మనం చేసేటే ప్రయత్నమే ఆయనకు నిజమైనట్టే నివాళి అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నా. మన దక్షిణ భారతం నుంచి ఆయన మొదట ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తించబడడం కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన జీవితం, రాజకీయ జీవితం అందరికీ ఆదర్శప్రాయం కావాలని కోరుకుంటున్నాను.
I really feel very sorry for the sad demise of my friend, colleague, senior, best parliamentarian, C.S. Jaipal Reddy. We were together in assembly, sitting in the same bench, sitting on the same side, and also taking our turns one after another to corner the government at that time. Sri Jaipal Reddy is an intellectual giant, and also he has the ability to analyze each and every issue, be it political, social, economic, national or international. His ability to articulate and also use such a wonderful English made him closer to the intellectual community of the country. He has not only excelled as an opposition leader in assembly, but also as a member of parliament, he made a significant contribution to the debates of parliament. And also as a minister in the government of India, whichever portfolio he held, he brought name and fame to that ministry without compromising on fundamentals and on his beliefs. He was an upright person, man of integrity, and dedicated to the service of the common people, and also used to maintain standards. He is known for cherishing and upholding democratic values, tireless champion of the cause of the vulnerable sections. He was a towering intellectual and also an excellent speaker in both English and Telugu. Both of us were together in assembly for two terms. We were all in opposition at that time. One after another, we used to take on the government of those times. And the people in the ruling party always used to complain that we, both of us, speaking one after another in English and Telugu. They said, "Sir, this is an attack by the twin poets." They used to call them as Tirupati Venkata Kavulu, one after another, like those great poets in temple praising about Lord Venkateswara. We also used to speak extempore. So that used to be those days one of the highlights of the assembly. I feel proud that I am his batchmate and also benchmate, and also used to speak one after another in the assembly. I express my heartfelt condolences for his demise, convey my sympathies to the family members, to his wife, son, and also son-in-law, with whom I have good acquaintance over the years. And it's a great loss to the state of Telangana and also to the political leadership in the country. I pray God to allow his soul to rest in peace. ఆల్రెడీ మాట్లాడిన జయపాల్ రెడ్డి గారి ఆకస్మిక మరణం వ్యక్తిగతంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించారు. దేశ రాజకీయాల్లో కూడా తనదైన ప్రత్యేక శైలిలో ఈజ్ అ గ్రేట్ ఒరేటర్, వెరీ నాలెడ్జబుల్ పర్సన్. వారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే వినడానికి ప్రత్యేకంగా చాలామంది వచ్చేవారు. ఈరోజు మరి నిన్న రాత్రి వారి సడన్ డిమైజ్ మా అందరికీ షాక్. వారి కుటుంబ సభ్యులకి
మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి రేపటి అంతిమ యాత్ర ఇంటి నుంచి మొదలై గాంధీభవన్కి 10:30 ఆ ప్రాంతంలో చేరి అక్కడ ఒక గంట సేపు వారి భౌతికాయ నుంచి అక్కడి నుంచి లాస్ట్ రైట్స్ ప్లేస్కి పోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, జైపాల్ రెడ్డి గారి స్టేచర్ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి వారు చేసిన కృషి, వారి 5 దశాబ్దాల ప్రజా జీవితంలో వారి కాంట్రిబ్యూషన్కి ఇట్ వుడ్ బి వెరీ ఫిట్టింగ్ ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ ఎ స్టేట్ ఫ్యూనరల్. సరే, ఈవెన్ ఇఫ్ దే డోంట్, మేము వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్లెస్ రోడ్డు మీద ఏదైనా స్థలం చూపిస్తే అక్కడ విశాలంగా ఉంది, ప్లేస్ ఉంది, వారు ఒకవేళ స్టేట్ ఫ్యూనరల్ డిక్లేర్ చేయకుంటే మరి మాకు అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఇప్పుడు నేను చీఫ్ సెక్రటరీని సీఎం ఆఫీస్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే నాకేం సమాచారం లేదు, ఏఐసీసీ నుంచి పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ అండ్ మల్లికార్జున్ ఖార్గే గారు వస్తున్నట్టు తెలిసింది. ఓకే, కాంగ్రెస్ పార్టీలోనే కాక యావత్తు రాజకీయ సంస్థకే ఒక పెద్ద తీరని లోటు, రాష్ట్రానికే కాదు దేశానికి కూడా. ఎందుకంటే సచ్ అ టాల్ లీడర్, ఇంత మహోన్నతమైనటువంటి లీడరు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లేడని చెప్పి చెప్పడంలో నాకేమి ఎవరికి ఏమి దీంట్లో నమ్మకం అనేది ఉండాల్సిందే. ఇది అతిశయోక్తి కానీ అసలు ఎంత బాధగా ఉందంటే మాటల్లో చెప్పడానికి వీలవటం లేదు. కొద్ది రోజుల క్రితమే వారిని కలవాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి దాన్ని అనుకున్నప్పుడే రాకపోవడం, మరి ఇంతలో ఇదంతా జరిగిపోవడం అనేది నాకు చాలా చాలా నా మనసుని కలిసి వేస్తుంది. మా అమ్మగారు స్వర్గీయ ఈశ్వరీబాయి గారు 69 తెలంగాణ అజిటేషన్లో పనిచేసేటప్పుడు అప్పుడు జైపాల్ రెడ్డి గారు ఒక డైనమిక్ యాక్టివ్ స్టూడెంట్ లీడర్గా ఉస్మానియా యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ అమ్మగారితో కూడా పనిచేయడం జరిగింది. ఆ విషయం ఆయనకి తెలుసు, నాకు తెలుసు, అమ్మగారు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడారు. వారిని కూడా ఎన్నోసార్లు నేను కలవడం జరిగింది. మరి ఇలాంటి నాయకులు చాలా అరుదుగా పుడతారు. ఒక పెద్ద మేధావి అనర్గంగా మాట్లాడే ఒక స్వభావం, ఏది ఎట్లున్నా దాన్నే సూటిగా మాట్లాడే వ్యక్తి, ఆయనకున్నటువంటి మెమరీ పవర్ ఎంతమందికి ఉంటుందో లాంటిది. ఏ సబ్జెక్ట్ మీద అయినా అనర్గళంగా మాట్లాడగలరు. హీ వాజ్ అ వాకింగ్ టాకింగ్ ఎన్సైక్లోపీడియా అనడానికి అతిశయోక్తి కానే కాదు. రీసెంట్గా మా అమ్మగారి శత జయంతి ఉత్సవాలు కూడా వారు వచ్చారు. అప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అమ్మతో ఉన్నటువంటి సత్సంబంధాలు చెప్తూ ఆమెను ఒక ఫైర్ బ్రాండ్గా, ఒక అగ్నిశిఖగా వారు వర్ణించడం జరిగింది. విచిత్రం ఏమంటే వారు వాడినటువంటి ఆ పదం అగ్నిశిఖ అనే పదంపైనే ఆమె మీద ఒక బయోగ్రఫీ రావడం జరిగింది అమ్మగారి పేరు మీద. అలాగే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా ఈశ్వరీబాయి గారి పేరు మీద పెట్టినప్పుడు అందరికీ ఈ అగ్నిశిఖ అన్న పదం చాలా నచ్చి అగ్నిశిఖ అని చెప్పి ఆ డాక్యుమెంటరీకి పేరు పెడితే ఆ డాక్యుమెంటరీకి కల్కటా ఫిల్మ్ ఫెస్టివల్లో మరి అవార్డు వచ్చినప్పుడు ఆ అవార్డుని తీసుకుని వారి దగ్గరికి తీసుకురావాలి, వారి బ్లెస్సింగ్స్ పొందాలి, వారిని వారికి కృతజ్ఞతలు నేను తెలియపరచాలని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో ఈ వార్త రావడం నిజంగా నేను చెప్పలేకపోతున్నాను. నాకు ఎంత బాధగా ఉందో, ఎప్పుడైనా మాకేమైనా అడ్వైస్ కావాలన్నా నేను వచ్చి కూర్చొని మాట్లాడుదాను.
మరి ఈ రాష్ట్రానికి ఈ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజుల్లో సమస్యల్లో ఊరుకుపోతూ ఉంది. మరి ఇలాంటి కష్టకాలంన కాంగ్రెస్లో ఇంత పెద్ద దిగ్గజుడు హఠాత్తుగా మనందరినీ వదిలి వెళ్ళిపోవడం అంటే పార్టీకి చాలా చాలా నష్టం, అలాగే రాజకీయానికి నష్టం. అందరితో కలుపుకోలతనంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి వారికి నివాళులు అర్పించగలుగుతున్నారు. ఇలాంటి వ్యక్తులకి మరణం అనేది ఉండదు, అమర జీవులు వీరు. మీరు వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా మరి దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.